కేవలం టీడీపీ ఎందుకు వచ్చింది అని అంటే కేవలం ఒకే ఒకటి, అమరావతిని సేఫ్ జోన్ చేసేసి అమరావతిని ఖచ్చితంగా ఇదే రాజధాని అని చెప్పేసి మీరు చేసిన దానికి, అంటే మీ ఆస్తుల చుట్టూ లేకపోతే వాళ్ళ మీ చుట్టాల ఇళ్ల చుట్టూ లేకపోతే వాళ్ళ నారాయణ లాంటి సంస్థల చుట్టూ వేసుకున్న రోడ్లు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేయాలి, అవి ఏ మాత్రం ఏ డిస్టర్బ్ అవ్వకూడదని. కేవలం అమరావతి కోసమే మీరు తీసుకొచ్చిన డబ్బులేంటి, మీరు తీసుకొచ్చే ప్యాకేజీలేంటి, మీరు ప్రభుత్వంలోకి వచ్చింది రీజన్ ఏంటి? ఖచ్చితంగా మీరు వచ్చింది అమరావతిని కట్టడానికి మాత్రమే, ప్రజల శ్రేయస్సు కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ మీరు టీడీపీ ప్రభుత్వంలోకి రాలేదు. ఈవీఎంలో ప్రాబ్లంలో లేకపోతే ఏదో ఒకటి చేసుకుని మొత్తం మీద కింద మీద పడి మొత్తం మీద ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టింది కారణం కేవలం అమరావతిని నిలబెట్టడానికి మాత్రమే. మీరు ప్రజా సంక్షేమం కోసం అయితే రాలేదు. ఏ అనిత ప్రతిరోజు తెలుగుదేశం అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రతిరోజు ఇదేంటి ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నని ఎలా మాట్లాడింది, ఏ రోజైనా కొప్పు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి వేశారా, నాలుగు ఉతికారా, చింతకాయల అన్ని అయ్యన్న పాత్రుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఆడు మాట్లాడితే జగనన్నని ఆడు, మీరు మాట్లాడితే ఎదురు వాడికి ఉన్న బట్టతల్ని ఏమన్నా పుచ్చుకుని ఏమైనా జైల్లో వేసారా, వేసినట్టు వేసి ఒక రోజు కూడా ఉండలేదు కదా, అతికి ప్రలాపాలను ప్రేలితే ఇంకా పార్టీ లేదు బొక్క లేదు అన్న అచ్చెన్న నాయుడు పోలీసులను పట్టుకుని దెంగి తినడానికి వచ్చారు మీరు అని చెప్పేసి మాట్లాడాడు, అతన్ని తీసుకెళ్ళి ఏమైనా వేశారా? స్వాతి శ్వేత చౌదరి ఆమెని లండన్లో కూర్చోబెట్టి రెండు పూట్ల మూడు పూట్ల మేపుతూ ఆమెని అడ్డమైన తిట్లు తిట్టించారు, ఆమెను తీసుకొచ్చి వేశారా? ఇంకా అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు తిట్టని బూతు లేదు, ఎగరని ఇదేంటి గంతు లేదు ఆ గాయత్రి వీళ్ళందరూ. ఇంకా అమెరికాలో ఉండే యష్ అంట, నేను పేర్లు చెప్పుకుంటూ పోతే ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి హైదరాబాద్లో కొన్ని సంస్థల్ని అంటే కొన్ని ఆఫీసుల్ని క్రియేట్ చేసి జగనన్న మీద చేసిన ట్రోలింగ్, మాట్లాడిన అబద్ధాలు, ఈనాడు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా జగనన్నని ఓడించడానికి ఎంత కృషి చేశాయో, మోడీని అప్పుడు దాకా తిట్టిన పెద్ద మనిషి వెళ్ళి కలవడానికి కూడా జగనన్నని ఓడించడమే రీజన్. మోడీతో ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు వాళ్ళకి, అమరావతి ముఖ్యం, జగనన్న ఓడిపోవడం. జగనన్న ఎందుకు ఓడిపోవాలి? అమరావతిని నిలబెట్టడం కోసం జగనన్న దిగిపోవాలి. మీరు ఎన్ని దాష్టికాలు చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీ నోరెత్తకూడదు. మీరు సూపర్ సిక్స్ చెయ్యకపోయినా మేము ఒక పోస్ట్ పెడితే మీకు కాలిపోతుంది. అందుకని ఫ్యామిలీ జోలికి వెళ్తారు, మా మీద కేసులు పెడతారు, మీ టార్చర్ తట్టుకోలేక మా సోషల్ మీడియా కన్వీనర్స్ చచ్చిపోయారు ఉరేసుకుని. మీరందరూ న్యూస్ చూశారు ఎంత ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తున్నారు. నాలాగా తట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది అయితే, తట్టుకోలేక రాలిపోయే పిల్లలు చాలామంది. నేను వైఎస్ఆర్సీపీ కూడా ఒకటే చెప్తున్నాను సార్, మీరు అందరికీ మీ అందరికీ వెనకాల బాడీగార్డ్స్ ఉన్నారు, మాకెవరు ఉండరు, మేము కష్టపడ్డాం. మీరు ఎంత ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినందుకు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫీల్ అవుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతున్నారో, ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో మాకు తెలీదు. కానీ వైఎస్ఆర్సీపీని నమ్ముకుని మేము ఇంకా వైఎస్ఆర్సీపీ ఓటమిని మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం, ఇప్పటికీ మేము ఏడుస్తూనే ఉన్నాం. మీకు జరిగిందా డ్యామేజ్? ఎంత డ్యామేజ్ జరిగిందో మాకు తెలీదు, మీరు ఎన్ని కోట్లు నష్టపోయారో కూడా మాకు తెలీదు. కానీ వీళ్ళు చూడండి, మమ్మల్ని కేసులు పెట్టి మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి దారుణంగా ట్రోలింగులు చేపించి ముష్టి కామెడీలు చేసుకుంటూ ముష్టి ఎడవల నలుగురిని క్రియేట్ చేసి నా గురించి మాట్లాడేస్తున్నారు. ఏం చేసినా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన అది మీకు వచ్చిన నొప్పి, అది మీరు తట్టుకోలేని నొప్పి, అది మీకు గుండె నొప్పి,
మీరు ఓటమే అయినా విజయం అయినా మేము ఒకలాగే తీసుకుంటాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది మాట్లాడతారు. మాకు ఓటమి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్లోంచి. నేను ఓచిపోతా అని మాట్లాడింది ఎవరైతే, అసలు జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని రకాల దాష్టికాలండి టీడీపీ ఇదేంటి, కొంతమంది టీడీపీని నమ్ముకున్న వాళ్ళు. ఒక ఆయన అయితే ఏకంగా గన్నవరం దగ్గర ఒక రేప్ కూడా చేశాడు కదా, ఒక పిల్లని రేప్ చేసి చంపేసినాడు కదా. మరి వీళ్ళందరూ ఆంధ్రాలో నిలబడి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. ఏ రోజు జగనన్న చేసిన తప్పు ఏంటంటే తను చేసిన అభివృద్ధిని కనీసం పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. ఇంత మంచి చేసి పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు, ప్రతి దానికి సైలెంట్గా ఉండటం. ఆ ఎడవలు ఏదో ఒకటి సృష్టిస్తారు. కనీసం జగనన్న అది నిజం కాదు, ఇది వాస్తవం అని చెప్పేసి క్లారిటీ ఇవ్వరు. ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్, ఆ సైలెన్స్ అతన్ని తినేసింది విషంలాగా, అతని పార్టీని తినేసింది. వాళ్ళకేం పోయింది నష్టం, పార్టీని నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి కదా నష్టం. ఇప్పుడు మేము ఎక్కడున్నామో భయపడాలా, ఎక్కడెక్కడికో పారిపోవాలా, ఊర్లో వదిలేసి పోవాలా? పెద్ద పెద్దోళ్ళకి ఏం కాదు, చిన్నోళ్ళకే. ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు. నేను పార్టీని ఏమీ అవమానించట్లేదు, కానీ మా బాధ, ఉక్రోషం అండ్ మేము మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తున్నామమ్మా. మేం కాదండి, మేము వైఎస్ఆర్సీపీని ఇదేంటి సపోర్టివ్గా మాట్లాడుతున్నందుకు మేమేం పాపం చేసాం, మా తల్లిదండ్రులు. మా ఇప్పుడు నాలా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు, మేమేం తప్పు చేసాం? నువ్వు వైఎస్ఆర్సీపీ అని నోరు మాట్లాడావు, నోరెప్పి. మేమేం తప్పు చేసాం? మమ్మల్ని ఏపేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని మాట్లాడుతుంటే, తల్లిదండ్రులు ఏడుస్తుంటే మేమేం చెప్పాం సమాధానం వాళ్ళకి? మా బాధలు మాకు తెలుసు, మేము మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మమ్మల్ని లేపండి, మా ఫ్యామిలీలో వదిలేయండి కదా. మేము చావో రేవో అనుకునే వచ్చాం. మీరు కేసులు పెట్టకుండా ఉంటారని అంత మంచి ఉద్దేశాలతో మీరు ఉన్నారు అని మేము అనుకోవట్లేదు. మీరు రావడమే అంటే రాకముందే మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు, మీరు రౌడీజం గురించి మాట్లాడారు, బట్టలిప్పి కొడతామని చెప్పారు, హత్యలు చేస్తామని చెప్పారు, ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి వేలు చూపించారు. మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారని మేము ఎలా అనుకుంటాం సార్? వైఎస్ఆర్సీపీ చేత కానీ దద్దం అనుకోవాలా? మరి మీ అందరినీ వదిలేసినందుకు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది, మిమ్మల్ని ఏమైనా చేసిందా? అనిత కత్తెరలు పట్టుకుని తిరిగింది, వంగలపూడి అనిత. ఆమెను ఏమన్నా చేశారా అండి పోలీసులు తీసుకెళ్ళి? మీరు ఇన్ని మాటలు మాట్లాడిస్తున్న వైఎస్ఆర్సీపీకి ఇంత వ్యతిరేకంగా ఇంతమంది పోగై మాట్లాడినా ఏ రోజు ఒక్కడిని కూడా వైఎస్ఆర్సీపీ లోపలికి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీయో లేకపోతే ఇంకొక డిగ్రీయో పెట్టింది లేదు? ఎక్కడికని పారిపోతాం సార్? ఎన్ని రోజులని పారిపోతాం? ఎన్ని రోజులని ఇదేంటి దాక్కోవాలి? ఎన్ని రోజులని భయపడాలి? భయపడి 100 రోజులు బతికే కన్నా ధైర్యంగా ఒక్కరోజు బతికితే చాలని చెప్పి వివేకానంద చెప్పాడు. ఇన్ని రోజులు భయపడల, మానసికంగా క్షోభ అనుభవించాను. దానికి తగ్గట్టు ఫినాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో.
మీ ముందు ఏడవకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చి ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పి అవ్వట్లేదు, కానీ నేను మాట్లాడే ఒక్కొక్క మాటకి నా మనసులో నేను ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఈ మాటలు మాట్లాడడానికి కూడా, ఈ ధైర్యం కూడగొట్టుకోవడానికి కూడా నాకు చాలా రోజులు టైం పట్టింది. దీని వెనకాల ఈ క్షోభ అనుభవించడానికి, మీ ముందుకు రావడానికి ఎన్ని రోజులు నేను మాట్లాడాలి 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 అన్నా, నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఏమన్నా అంటారేమో, ఎవరినైనా కొడతారేమో, నలుగురు పిల్లల్ని కొట్టించిన పాపం మళ్ళీ నాదవుతుందేమో. నేను రెచ్చిపోయి మాట్లాడితే ఇది నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు, ఇది పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి ఎంతో ఆవేదన ఉన్న మనసులో అణుచుకుని నా సైలెన్స్కి ఇదే కారణం అండి. ఇక నుంచి తగ్గేదేం ఉండదు,